ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో కొత్త రైస్ కార్డులు ఇష్యూ చేయడం జరిగింది. ఈ కొత్త రైస్ కార్డులు గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి అందించడం అయితే జరిగింది. ఈ మధ్య ఇప్పటివరకు అయితే అందించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, కొత్త రైస్ కార్డులు తీసుకున్న వాళ్ళందరూ ఒక ఆందోళనకు అయితే గురి చెందుతున్నారు. మేము కొత్తగా రైస్ కార్డును అయితే అప్లై చేసాము, మాకు రాలేదని. తరువాత మేము రైస్ కార్డు నుంచి సపరేట్ అయ్యాము, కానీ మాకైతే అన్నీ కలిపే వచ్చాయి, సపరేట్గా మాకు రైస్ కార్డు రాలేదని చాలామంది అడుగుతున్నారు. ఫ్రెండ్స్, వీటి గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకైతే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఫ్రెండ్స్, ఎంతమంది అయితే కొత్త రైస్ కార్డును అయితే అప్లై చేసుకున్నారో వాళ్ళకందరికైతే ఇష్యూ చేయడం జరిగింది. రాని వాళ్ళకు ఏ విధంగా మనము అప్లై చేసింది, వాళ్ళ స్టేటస్ని ఎలా చెక్ చేసుకోవాలో నేను ఇప్పుడైతే మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఎంతమంది అయితే రైస్ కార్డు నుంచి వేరయ్యారు, అయినా రైస్ కార్డు రాలేదని అడుగుచున్నారు, వాళ్ళ గురించి అయితే ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా కొంతమంది ఉన్నప్పుడు వాళ్ళు ఏమవుతున్నారంటే రైస్ కార్డు నుంచి వేరేవాళ్ళని చూస్తున్నారు. అందుగురించి కొంతమందికి ల్యాండ్ ఉన్నను వాళ్ళు రైస్ కార్డు నుంచి వేరే వాళ్ళని చూస్తున్నారు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీళ్ళందరినీ వెరిఫై చేసి ఎవరికైతే న్యాయంగా సపరేట్ అవ్వాలనుకుంటారో వాళ్ళందరూ సపరేట్ చేసి రైస్ కార్డును అయితే ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల ఇప్పుడు అందరికైతే రైస్ కార్డు కలిపొచ్చింది. దీని గురించి మీరు ఆందోళన చెందవసరం లేదు. ఎంతమంది అయితే న్యాయంగా మాకు ల్యాండ్ లేదు, మాకు ఆస్తులు ఏం లేవు అన్నట్టుగా ఎవరైతే విడిపోవాలని, అదే రేషన్ కార్డు వేరే వాళ్ళు సపరేట్ అవ్వాలని చూస్తున్నారో వాళ్ళందరికైతే రేషన్ కార్డు అయితే వేరవడం జరుగుతుంది. మీరేం ఆందోళన చెందవసరం లేదు. ఇప్పుడు కొత్త రేషన్ కార్డును ఏ విధంగా చెక్ చేసుకోవాలి నేను మీకు చూపిస్తాను. ముందుగా మనం వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసుకుని ఒకవేళ మీకు రేషన్ కార్డు నెంబర్ ఉంటే రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. నేను నా ఆధార్ కార్డు నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయొచ్చు, మీకు చూపిస్తాను. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకైతే మన అదే రైస్ కార్డు అయితే ఓపెన్ అవడం జరుగుతుంది. మన స్టేటస్ ఎక్కడ ఉంటుంది, మనకి ఏ విధంగా ఉందో ఏంటని చెప్పేసి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇలా అయితే ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ చూసారా, అప్రూవ్డ్ న్యూ రేషన్ కార్డ్ అండ్ బిగినింగ్ జనరేటెడ్ అంటే మనకి కొత్త రేషన్ కార్డు అయితే జనరేటెడ్ అయిపోయినట్టు చూపిస్తుంది. ఇక్కడైతే నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు మేమైతే ఇక్కడ స్ప్లిట్ అయ్యాము, కానీ వీళ్ళు మేము వేరే అయ్యాము, కానీ వీళ్ళు వేరు చేయలేదు, అన్ని పేర్లు అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మళ్ళీ గవర్నమెంట్ ఒకసారి వెరిఫికేషన్ చేసుకుని మళ్ళీ అయితే కొత్త రేషన్ కార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ రేషన్ కార్డు ఇంకా ఎవరికైనా రాకపోతే ఈ విధంగా ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.